విజయనగరం జిల్లా గరివిడి మండలం డిఎఫ్ఎన్ ఏరియా పరిధిలో రాధిక వెజిటేబుల్ ఆయిల్స్ కంపెనీ ఆయిల్ వ్యర్థాల వలన ఆ ప్రాంత ప్రజలు దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేటికి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నామని తమ బాధలు పట్టించుకునే నాదుడు లేరని వాపోతున్నారు. గత 10 సంవత్సరాలు తమ ప్రాంత ప్రజలు అధికారుల వద్దకు వెళ్లినా, రాజకీయ నాయకుల వద్దకు వెళ్లినా చెప్పినా పట్టించుకోలేదన్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు రాతపూర్వకంగా చాలాసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్నారు. తాము తినే తిండి దుర్వాసనతో తినలేకపోతున్నామన్నారు. పామాయిల్ పిక్కలు బాయిల్ అయిన తర్వాత వ్యర్థమైన ఆయిల్ కాలువల ద్వారా బయటకు రావడం, నిల్వ ఉండడం వలన దుర్వాసన ఎక్కువై కాలనీలో బ్రతకలేకపోతున్నామన్నారు. యాజమాన్యానికి చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ వ్యర్థాల వలన అనారోగ్యంతో కొంతమంది చనిపోవడం జరిగిందన్నారు. దీనిపై అధికారులు, నాయకులు, పొల్యూషన్ అధికారులు పట్టించుకుని ఈ దుర్వాసన నుంచి తమను కాపాడి ఆరోగ్యంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ ఎన్ రాజారావు, బి శ్రీనివాస్, కె సాయి, గాయత్రి ప్రసాద్, బంగారాజు, డిఎఫ్ఎన్ కాలనీ వాసులు పాల్గొన్నారు. మేము ఇంతవరకు ఎలా ఉన్నాం బాబు? మేము ఏ కంపెనీకి విరుద్ధం కాదు, ఏ రాజకీయానికి విరుద్ధం కాదు. మా బతులు మేము బతుకుతాను, కొద్దిగా మాకు అది లేకుండా చేయ. డిఎఫ్ఎన్ కొండపాలెం పంచాయతీ వార్డు మెంబర్, మాజీ వార్డు మెంబర్ని. తర్వాత ఇక్కడ మేము పుట్టి పెరిగి 40-45 సంవత్సరాలు అయిపోతుంది. ఈరోజు మేము నేను తాతన అయిపోయింది, నాకు మనవడం వచ్చాడు. ఈ కంపెనీలు అయితే మేము కంపెనీలకు ఎప్పుడు విరుద్ధం కాదు, రాజకీయానికి విరుద్ధం కాదండి. మేము కాకపోతే కంపెనీ ఉండాలి, మేము ఉండాలి అని ఫస్ట్ నుండి కోరుకుంటున్నాం. ఎంత ఎన్నిసార్లు పోలీసుని బోర్డుకి వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ పంచాయతీ ఆఫీసులు కూడా తిరిగాం, మేనేజ్మెంట్ కూడా ఎన్నిసార్లు బతిమాలుకున్నాం. ఆ ధూళి, ఆ వాసన, ఆ ఇది రాకన్నా చూడమని ఎన్నోసార్లు బతిమాలు. ఇక రాను రాను అది ఎక్కువైపోతుంది. ఎప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. ఈ రాజకీయ నాయకులు కానీ, ఇక మేనేజ్మెంట్ కానీ ఎవరు కూడా మమ్మల్ని ఖాతరు చేయట్లేదు. దయచేసి ఇప్పుడు కూడా రాత్రి ఈ గోడలో నుంచి విపరీతమైన చెత్త వాటర్ వచ్చేసి ఆ ఇంట్ల మీదకి వచ్చి వాళ్ళందరూ వాసనకు భరించలేక చాలా గోడలు ఇచ్చేసి అందరూ కూడా ఈ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారండి. తిన్న తిన్న గింజ కూడా వంట పట్టక సహించక ఎంత ఇద్దరు ముగ్గురు ఎక్కడ చచ్చిపోయినా ఈ మేనేజ్మెంట్ పట్టించుకోలేదండి. కంపెనీ ఉండాలి, కానీ కంపెనీ ఏంటంటే మా గురించి పట్టించుకోవాలి. మేము బతుకుతున్నాం, చుట్టుపక్కల ఎంతమంది ఒక 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ 200 కుటుంబాలు మా కమిటీ చుట్టూ ఉన్నాయి కదా, వాళ్ళు మనం చూసుకోవాలి. వాళ్ళకి ఏదో ఒక ఇచ్చేయాలని వాళ్ళకు ఉండాలి ఆలోచన. మేము ఎప్పుడు కూడా ట్రానింగ్ ఉండి వాళ్ళ ఉద్యోగాలు కూడా మేము ఎవరిని అడగలేదు. ఎప్పుడు ఉద్యోగాలు అడగలేదు, మళ్ళీ ఏవి కూడా అడగలేదు. మేము మాకు ఈ మేము ఉండడానికి పరిశుభ్రంగా ఉన్నట్టు చేయండి అని ఎన్నిసార్లు మేము బతిమాలాం. ఇంత కరోనాలో కూడా మాకు వచ్చాలి, మేము ఉన్నాం మీకు, మీ పక్కన మేము ఉన్నాం, మేము మీకు మేము చేస్తామని ఎప్పుడు కూడా వాళ్ళు రాలేదండి. అప్పుడు కూడా మేము వాళ్ళకి వెళ్ళి డిమాండ్ చేయలేదు. ఏంటి కంపు కట్టున్నా, ఎవడు అడిగినాడు లేడు ఇక్కడ సరంగా. అవును మరి అడిగినాడు ఎవరు లేక ఇక్కడ. ఏంటి కంపు నానా కంపు ఇక్కడ బెరెత్తాను, ఏమేమి మనుషులు బాగున్నా, ఎంత తిన్నా శుభ్రంగా ఏమి ఇక్కడ నీట్నెస్ లేదు. చెప్పు ఏ కంపెనీ బ్యాగ్ సైన్సులు తెంగినారు ఎదవడు చెప్పుకున్నాను. పళ్ళు అమ్ముకొని బతుకుతాను పిల్లలకి పిల్లలు కాసిన ఇక్కడ మాకు బతుకులు లేవు, బతుకు తిరగలేదు. ఇప్పుడు కొన్న ఈ దూల నుంచి దుమ్ము అడిగినాడు కూడా సరిగ్గా అయినాడు లేడు. ఎవరికొన్న బాధ ఆలకే ఉంటది. మేము ఏమైనా రూపాయి తింటే మాకు అడగడానికి కూడా హక్కు ఉండదు. మాకు తెలియదు కాబట్టి మేము మాట్లాడే దౌర్జంగా ఉంటాము. సరే